రాజశేఖర రెడ్డి గారు వర్షన్ తీసుకుందాం రాజశేఖర రెడ్డి గారు ఇందాక నేను అడిగింది మీకు వినపడిందా సార్ ప్రశ్న అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్పడం జరిగింది అంటే అమరావతిని కుప్ప కూల్చడం తప్ప ఈ పదిహేను నెలల్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏం సాధించింది ప్రజా రాజధానిగా అంటే సెల్ఫ్ ఫినాన్స్డ్ ప్రాజెక్టుగా అందరూ ఆమోదించిన తర్వాత అక్కడ అన్ని కట్టడాలు జరుగుతున్న తర్వాత రావడం రావడమే అమరావతిని చంపేయాలని నిర్ణయించుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటున్నారు ఈ పదిహేను నెలల్లో ఒక రోడ్డు వేసారా ఒక కాల్వ తీశారా అంటున్నారు మీరు ప్రధానంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఎవరినైతే ఆరోపిస్తున్నారో అక్కడ కేవలం అంటే రాజధానిని అఫీషియల్గా అనౌన్స్ చేసే ముందు వరకు అంటే అమ్మకం జరిగిన భూమి కేవలం నూట ఇరవై ఎకరాలు మాత్రమే అక్కడేవో వందల ఎకరాలు టీడీపీ బినామీలు కొనేశారని మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో దానికి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు పవన్ గారు నమస్కారం మీకు ప్యానల్ ఉన్నా సార్ ఇక్కడ పవన్ గారు మొదటగా ఇప్పుడు గురించి మాట్లాడుతున్నారు తర్వాత అమరావతిని కుప్ప కూల్చమంటున్నారు వీరికి నిజంగా ఏదైనా మతి తప్పిందా లేకపోతే అసలు సరైన రీతిలోనే స్పందిస్తున్నారు అనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ఒక ఆశ్చర్యానికి లోనవుతా ఉన్నారు ఎందుకు అంటున్నారు అంటే ఇప్పుడు డిఎన్ఏ గురించి మాట్లాడారు సరే అది అంటే ఆయనకు సినిమా వాళ్ళతో సంబంధాలు ఎక్కువ కాబట్టి ఏదో ఒక టైటిల్ ఫ్రేమ్ లాగా వాడుకున్నారు అది దాన్ని తిరిగి రివర్స్ అయిందనేది మనకు అందరు తెలుసు అయినా సరే ఆ మాట అన్నారు కాబట్టి ఇంత ముందు మన మాణిక్యాలరావు గారు కూడా ఏదో సమ్ అంత ముందు తాతగారి గురించి రాజారెడ్డి గారి గురించి ప్రస్తావించి త రాజశేఖర్ రెడ్డి గారి గురించి ప్రస్తావించారు కాబట్టి నేను ఇది ఎక్కువ లోతుకెళ్ళని ఒకే ఒక అంశం గురించి ఈ డిఎన్ఏ గురించి క్లోజ్ చేస్తానండి ఎంత పరిపాలన దక్షుడైతే ఎంత అద్భుతమైన మహోన్నత మనిషి అయితే రాజశేఖర్ రెడ్డి గారిని రెండోసారి కూడా మనల్ని గెలిపించుకుంటారండి ప్రజలు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు పవర్ లో రాకుండా ఫ్యాక్షనిస్ట్ అన్నారు చాలా చాలా మాటలు చెప్పారు అదే నిజంగా ఆ ఫ్యామిలీ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అయితే తన తండ్రిని చంపిన రాజారెడ్డి గారిని చంపినటువంటి కాపాడిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల్ని మన ఎందుకు వదిలేస్తారండి పవన్ గారు మనం మాట్లాడుకుందాం పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క తొమ్మిది సంవత్సరాల పాలనలో తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో ఫ్యాక్షన్స్ ఎంత మంది చనిపోయారు ఒకసారి లెక్క తీయమని చెప్పండి ఎంత మంది సంపాదన మార్గాన్ని అంటే బ ఫ్యాక్షనిజం కాదు మనం బ బతికి మన కుటుంబాలను బతికిచ్చాలి అనేది ఎంతమంది ఒక నిజమైన బాట పట్టారో మనకు తెలియదండి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని గుడి గురించి ఎన్ని ఆరోపణలు నీచాతి నీచంగా నికృష్ట మంచి జన్మెత్తిన వాడు ఎవడు ఆమె అన్నరాని మాటలు అన్నా ఈ రోజు ప్రజలు గుండెల్లో పెట్టుకునే ఆయన్ని అంతెంత ప్రేమగా గెలిపించుకున్నారండి ఏదండి డిఎన్ఏలు విధ్వంసం వెన్నుపోటు అనేది ఎవరికి ఉందండి సో ఎవరికి ఉందనేది అనేది నేను చెప్పను కాబట్టి అది మాణిక్యరావు గారికి వదిలేస్తాను లేదా వాళ్ళ నాయకుడికి వదిలేస్తాను ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎవరు విధ్వంసకారులు ఎవరు వెన్నుపోటుదారులు ఎవరు కుట్రదారులు అనేది మనమే ఒకరికొకరు డీబీ టీవీలో కూర్చొని ఒకరికొకరు చెప్పుకున్నంత మాత్రాన ఏం ఒరగదు ప్రజలు ప్రజలు నోస్ ఎవ్రీథింగ్ కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు రెండోది ప్రజావేదికను కూల్ చేశారు ప్రజావేదికను ఇంత తపన పడుతున్నారే పవన్ గారు ఒక సామాన్యుడిగా మీరు కాని నేను కానీ ఒక ప్రశ్న చెప్పండి నదీ పరివాహక చట్టాన్ని అతిక్రమించి కట్టిన కట్టడాలు మనం వదిలేద్దామా కట్టేవాడిని కట్టనిచ్చిన వదిలేద్దామా ప్రజలకు నష్టం చేకూర్దామా రేపు ఇదే నది పరివాహ అతిక్రమించి కట్టిన చంద్రబాబు గారు ఇల్లు మునిగితే ఆ రోజు ఆయన అక్కడే ఉంటే ఆయన ప్రాణాలు హాని జరిగి ఉంటే ఏ సమాధానం చెప్పి ఉండేవాళ్ళంటే టీడీపీ వారు మీరే కావాలని ఆయన ఇచ్చేశారు మీరు కాపాడలేకపోయారు నదీ పరివాహక చట్టం అతిక్రమించి కట్టినా కూడా మీరు అతను బయటికి లాగలేదని మళ్ళీ అదే ఇంకో వర్షం తీసుకుంటారు మాణిక్యరావు గారు లేదా టీడీపీ వాళ్ళు ఒక పక్క పక్క రాష్ట్రాల్లో అతిక్రమించి కట్టినట్టు కూల్ చేస్తా ఉంటే మన రాష్ట్రంలో కూల్ చేస్తే ఈ రకంగా అన్యాయంగా ప్రజావేది కూల్చారు ప్రజావేదిక కూల్చారంటే అది అవినీతి పరంగా కట్టి నదీ ప్రవాహ చట్టాన్ని అతిక్రమించి కట్టిన వాళ్ళు కూల్చేక ఏం చేస్తామండి ఇంకా మీరు పాడిందే పాడరా పాచిపల్ల దాసుడు అన్నట్టు మీ పక్క అదే మూర్ఖపు విధానం పట్టి వేలాడుతున్నారు తప్ప ఏమన్నా లాభం ఉందండి రాష్ట్ర ప్రజలకి రెండవది ఇంకా మీరు చెప్తా ఉన్నారు అమరావతిని కూల్చేసారు అమరా అమరావతి కడిచినే కదండి కూల్చడానికి ఏం కట్టారో చెప్పండి అని నిజంగా కట్టుంటే రోజు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎందుకు ఓడగొడతారని టీడీపీని ఒక్క మాట సింపుల్ స్టేట్ అడుగుతున్నాను నేను మిమ్మల్ని చాలా ఘోరంగా ఓడించి మిమ్మల్ని ఆ ప్రాంత ప్రజలు బాబు మీరు కట్టే రాజధాని మాకొద్దు మీరు ఏ రకంగా రాజధాని కడుతున్నారో మా రైతుల దగ్గర ఎంత మమ్మల్ని హింస పెట్టి భూములు తగలబెట్టి మా రాజధాని రాజశేఖర రెడ్డి రాజశేఖర మీరు గారు రాజశేఖర రెడ్డి చిన్న వస్తుంది అంటే మీరు అమరావతిని కంటిన్యూ చేస్తాము కంటిన్యూ చేస్తాం అంటేనే అక్కడ ప్రాంత ప్రజలు మీకు ఓటేశారని వాళ్ళు అంటున్నారు మీరేమో అసలు అమరావతి మాకు వద్దు అని వాళ్ళు ఓటేశారని మీరు అంటున్నారు ఎవరు మాట తప్పండి తప్ప తప్పు తప్పు మేము ఎప్పుడు అమరావతి వద్దు అని మేము ఎప్పుడు అనలేదు దయచేసి ముందు అసలు ఆ వాక్యానాలు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ రోజు కూడా అమరావతి ప్రాంత రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడే బాధ్యత మాది జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకున్న రైతాంగం ఆ రకంగా ఈ రోజు అయితే ఎలా ఉందో ఈ రోజు కూడా ఇంకా ఇంకా అత్యద్భుతంగా వారి ప్రయోజనాలు నెరవేరుస్తాము అమరావతి వద్దు అని ఎవరు అనట్లేదు అయితే మేము మేనిఫెస్టో చెప్పిన వికేంద్రీకరణ ద్వారా మనం ఏ రకంగా అయితే అమరావతి ప్రాంత రైతులు బాగుపడతారు అనుకుంటున్నామో వారితో పాటు వైజాగ్ లో కానివ్వండి ఇటు హైకోర్టులో కానివ్వండి అన్ని రైతులు అందరూ బాగుపడాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానము అది తప్పంటారా వద్దు మనకు అమరావతి ప్రాంత రైతులే బాగుండాలంటారో చెప్పాలి ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు అమరావతి ప్రాంత రైతులు మీరు ఇంకో మాట కూడా అన్నారు మేము ఏదైతే అమరావతి అన్నాము అది తప్పండి ఆ మాట ఇప్పుడు వైఎస్ఆర్ సిపి అల్ల కాకపోతే జ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అంటే చివరికి అది ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా తను తన వ్యవహార శైలి చూస్తుంటే రోజు రోజు ప్రజల్లో బలపడిపోతా ఉంది ఎందుకంటే మీరు అక్కడ ఒక్కసారి గమనించినట్టయితే పార్టీ మద్దతుదారులు మీరు ఒక స్టింగ్ ఆపరేషన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది పవన్ గారు మీరు అక్కడ ఒక్కసారి గమనించినట్టయితే ఎందుకంటే మేము రోజు చూస్తూనే ఉంటాం అక్కడ పూర్తిగా టీడీపీ మయమైపోయింది అక్కడ ఆ దీక్షల్లో కానీ ఎవరైనా సరే నూటికి ఎనభై శాతం మంది అక్కడ టీడీపీ మద్దతుదారులే కూర్చున్నారు కూర్చొని మిగతా ట్వంటీ పర్సెంట్ బతిని అడుగు రండి బాబు మా భూములు విలువలు తగ్గిపోతాయని ఒక దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారు తప్ప నిజమైన రైతులు ఏం కోరుకుంటారు ఒక్క మాట ఏ రైతునా నా భూమి నాకు ఇవ్వండి నేను పండించుకుంటాను అని అంటారు కానీ నాకు కోటాను కోట్లు ఇచ్చినా కానీ రైతులు ఏం చేసుకోవాలో తెలియదు అండి పవన్ గారు నిజంగా ఏ రైతు తీసుకున్న భారతదేశంలో భూమి ఇస్తే కళ్ళ కద్దుకొని గుండెల్లో పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటారండి అదేంటో విచిత్రంగా మరి ఇక్కడ మాత్రం విచిత్రం మాకు రాజధాని ఇక్కడే ఉండాలి మాది నాలుగింతల రేట్లు లాభాలు రావాలంటే లాభం కోసం పెట్టామా లేకపోతే దేనికోసం పెట్టాము ఈరోజు ఇంకో ఇంకో పదాన్ని వాడుతున్నారు త్యాగం 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 ఇది ముమ్మాటికి త్యాగం కాదు దీన్ని మేము నూటికి నూరు శాతం వ్యతిరేక ఇది త్యాగం అనే కాదే కాదు ముప్పై మూడు వేల ఎకరాలు పదకొండు వేల ఎకరాలు తిరిగి రైతులకే అదే ఎక్కడైతే ఎవరైతే పెట్టుబడిదారు ఉన్నారో రైతులున్నారో వాళ్ళు తిరిగి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది దాన్ని ఎట్లా అంటారండి త్యాగం అని త్యాగం అంటే ఏంటో మీరు చెప్పండి పవన్ గారు ఒక సామాన్య భాషలో మొత్తం మొత్తం ఉచితంగా తమ తమ దాతృత్వాన్ని చాటుకుని ఏదో ఫ్రీగా ఇచ్చేస్తూ దాని త్యాగం అంటాం కానీ ఇక్కడ అమరావతి సరే వాళ్ళు అందులో కోటీశ్వర్లు ఉండనివ్వండి నిరుపేదలు ఉండనివ్వండి వాళ్ళు ఎందుకు భూములు ఇచ్చారు రాజధాని తమ ప్రాంతం అంటే తాము ఇచ్చిన ప్రాంతంలో రాజధాని వస్తే అది అభివృద్ధి అయితే తమ భవిష్యత్తు తమ పిల్లల భవిష్యత్తు తద్వారా వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు భూములు సరే వాళ్ళ 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 తాహతని మనం ఇక్కడ అంచనా వేయలేం కదా ఎవరు భూమి ఇచ్చినా వాళ్ళు రైతైనా ఓకే మీరు ఒకటి మాత్రం చాలా ఇదిగా చెప్తున్నారు అంటే పోనీ మీరు రాజధాని ప్రాంతంలో తమకి కట్టివ్వాలన్నది సిఆర్డిఏతో వాళ్ళు చేసుకున్న ఒప్పందం మీరు అని రద్దు చేసేసారు అందులో ఏఎంఆర్డీ అని ఒక కొత్తగా ఇంకోటి తీసుకొచ్చి పెట్టారు సరే కానీ మీరు ఇక్కడ మాత్రం రా ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం శాసనసభ ఎక్కడ ఉంటే దాన్ని రాజధాని అనడం అది మనం సాధారణంగా మనం పిలిచే ఒక అంశం కానీ మీరు మేము సరే మీరు ఈ మాట అనండి పోనీ మేము అమరావతిలో మేము రాజధాని ఉంచట్లేదు మేము వైజాగ్ తీసుకెళ్ళిపోతున్నాం అనండి తర్వాత మేము రైతులకు న్యాయం చేస్తామని చెప్పండి కానీ ఆ మాట మీరు ఎక్కడా చెప్పట్లేదు రాజధాని ఇక్కడే ఉంటుంది అమరావతి రాజధానిగా కొనసాగుతుంది ఎక్కడ ఎక్కడా లేని దేశంలో ఎక్కడా లేని అంశాన్ని మీరు తీసుకొచ్చి ఇంకా ఎంతకాలం మభ్యపెట్టాలని చూస్తారు పవన్ గారు చాలా తప్పండి మా అభ్య పెట్టాల్సిన అవసరం కానివ్వండి ఆ కర్మ కానీ వైఎస్ఆర్ సిపికి లేదు ఎప్పుడైనా మేము నిజాయితీగా స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ మేము ప్లే చేస్తాము ఇలా వెన్నుపోటు మోసాలు చేయడం మా అసలు మా వల్ల మా వల్ల కాదు అసలు మా వల్ల కానే కాదు మీరు ఇంకొక మాట మాట్లాడుతున్నారు రైతులందరూ తమ జీవితాలు ఇంకా బాగుంటాయని అన్నారు ఇప్పుడు వాళ్ళ జీవితాలకు వచ్చిన నష్టం ఏం లేదే అంత ముందు ఏమున్నాయి ఇప్పుడు ఎంత ఏం మారాయి చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ఎంత ఉన్నతంగా చేరాయి ఒకసారి మీరు చెప్పండి పవన్ గారు यहाँ अमरावती राजधानी के कौन सा आगे पोत కొనసాగకపోతే వాళ్ళు అనుకున్నది నెరవేరదు కాదు కాదు ఓవర్ నైట్ మార్చేస్తామంటే వ్యాపారం అవుతుంది తప్ప రాజధాని అవ్వదు రెండోది మీరు రాజధాని మారుస్తున్నారా అండి రాజు అంటే నాకు అర్థం కాని ఏంటంటే ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాము అక్కడ ఒక శాసన రాజధాని ఉంచుతున్నాము పోనీ ఆ పేరు మీకు ఇష్టం లేకపోతే ప్రతిపక్షాలకి చెప్పండి ఆ పేరు పెట్టకుండా అసెంబ్లీ నే పెట్టండి అని చెప్తాము అడగండి చంద్రబాబు నాయుడు గారు అడిగిన ప్రశ్న మీరు సమాధానం చెప్పలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఈ పదిహేను నెలల కాలంలో ఏం అభివృద్ధి చేశారు అమరావతి ప్రాంతంలో మీరు ఏమన్నా చేశారా ఇప్పుడు ఏమీ చేయకుండా మేము భవిష్యత్తులో దాన్ని రాజధానితో సమానంగా అభివృద్ధి చేస్తామంటే ఇప్పుడు మీరు అక్కడి నుంచి పరిపాలన రాజ తీసుకెళ్ళిపోతే తీసుకెళ్లిపోతే ఇంకక్కడ చుట్టుపక్కల అభివృద్ధి జరగదు అన్నది కదా వాళ్ళ అంశం ఏం ఏం వేశారంటే దాని సూటుగా మీరు సమాధానం చెప్పట్లేదు పవన్ గారు ఇప్పుడు పెట్టుబడిదారులకైతే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మేము చెప్పం కూడా వాళ్ళేదో ప్రతిపక్ష నాయకుడు చెప్పాలి ప్రభుత్వం అనేది లాభాలు ఇవ్వడానికి కాదు సంక్షేమాలు అభివృద్ధి కోసం పెట్టేది ప్రభుత్వం అవుతుంది కాబట్టి యొక్క ఆశల్లో మేము చేసిన అందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు కూర్చొని అడగమనండి నువ్వు చేసిన పనికి మేము ఇట్లా రోడ్డు పడ్డామని వాళ్ళు అడగమనండి ఎందుకంటే ఇందాక చింత రాజశేఖర్ గారు చెప్పారు ఇది షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ లాగా తయారవుతా ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాము అమరావతి అనేది నూటికి నూరు రూపాయలు శాసన రాజధానిగా ఉండి ఆ ప్రాంతానికి ఆ ప్రాంత రైతులకి ఏదైతే నిజంగా నిజాయితీగా ఎస్ మన ప్రాంతంలో అంత ముందు ఏమీ లేకుండా పోయినా ఈ ప్రాంతానికి కావాల్సిన ప్రయోజనాలు ఏంటి అదే అనుగుణంగా ఈ రోజున పోనీ మీరు అంటున్నారు కదా ఆ ప్రాంత రైతులు ఎందుకు విపక్షాన్ని ఈ ఈ పదిహేను నెలల కాలంలో ఆ ప్రాంతంలో మేము ఎన్ని కోట్ల సంక్షేమ ఫలాలు అందించాం పవన్ గారు మీకు తెలియదా నిజంగా అలాంటి కోపం ఏదైనా ఉంటే ఆయనకు ఉంటది చంద్రబాబు గారు ఎందుకంటే ఆయన స్వయంగా స్టేజ్లు మీకు చెప్పాడు నా పార్టీ వాళ్ళు కాకపోతే నేను చేయను నా ఎమ్మెల్యేలు కాకపోతే నేను చేయను ఆయన స్వయంగా అంగీకరించారు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా మాట అన్నారా ఇప్పుడు అందరూ మనవాళ్ళు సార్ ఒకసారి ఎన్నుకున్నాక ఆ పార్టీ ఓటేసినా ఈ పార్టీ ఓటేసినా అందరూ మనవాళ్ళు మన ప్రజలు సార్ రేపు పొద్దున చూస్తున్న చెప్తున్నారు కదా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మేము అదే ప్రాంతంలో మళ్ళీ గెలిచి చూపిస్తాము అదే ప్రాంత ప్రజలు ఈ రోజు మమ్మల్ని భుజాలకెత్తుకునే రోజు త్వరలోనే రాబోతుంది మేమేం రాజధాని ప్రజా శాసన రాజధాని అక్కడ ఉంటుంది అయితే అత్యాశ పొరలను మేమేం చేయలేము గాని ఖచ్చితంగా రైతుల ప్రయోజనాలు నూటికి నూరు రూపాయలు కాపాడుతాం